నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంకొన్ని ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో ఎక్స్పీరియన్స్ లేని పోస్టుల గురించి అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు బీవీకే ఎడ్యుకేషన్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ అండ్ షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్కు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి పూర్తిగా గ్రూప్ సి అండ్ గ్రూప్ డి జాబ్స్. వేకెన్సీస్ మరియు పోస్ట్ నేమ్ విషయానికి వచ్చినట్టయితే మొదటిది ఫార్మాసిస్ట్ పోస్టు. ఇది ఒక పోస్టు అయితే ఖాళీగా ఉంది. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు రిజర్వ్ చేశారు కాబట్టి ఈ పోస్టుకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ షుడ్ బి రిజిస్టర్డ్ విత్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అంటే మొదటిది ఎవరైతే డిప్లొమాలో ఫార్మసీ చేసి ఉంటారో ఆ అభ్యర్థులు, రెండవది ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ ఈ ఫార్మాసిస్ట్కు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి కొద్దిగా కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండి టైప్ రైటింగ్ వచ్చిన అభ్యర్థులు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 జామ్ను సాధించి లెవెల్ 4 ప్రకారం అయితే శాలరీని పొందవచ్చు. ఈ పోస్టుకు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు, అది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్న అభ్యర్థులకు ఒకటి, ఓపెన్ కేటగిరీ నార్మల్ అభ్యర్థులకు ఒకటి, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 2, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 1, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3, ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ అభ్యర్థులకు 1. ఇలా మొత్తంగా 9 పోస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా 10వ తరగతి అర్హతతో ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు లాబొరేటరీ అటెండెంట్కు అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక పోస్టు మాత్రమే ఉంది. దీనికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న ఓబీసీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. అనుభవం అక్కర్లేదు. 5వ తరగతి పాస్ చాలు. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులు అనిమల్ అటెండెంట్కు అప్లై చేసి జాబ్ సాధించి లెవెల్ 1 ప్రకారంగా అయితే శాలరీ పొందవచ్చు. ఇది ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే రిజర్వ్ చేసి ఉంది కాబట్టి ఈ పోస్టుకు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక చివరిగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విషయానికి వచ్చినట్టయితే 4 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉండడం జరిగింది. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులలో పిహెచ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్న అభ్యర్థులకు 1, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 1, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 1, ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ అభ్యర్థులకు 1. ఇలా మొత్తంగా 4 పోస్టులనైతే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు రిలీజ్ చేయడం జరిగింది. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండి 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 1వ తేదీ 7వ నెల 2021 ఈ పర్టికులర్ డేట్కు అయితే మీ ఏజ్ను క్యాలిక్యులేట్ చేయబడుతుంది. మీకు కూడా ఏజ్ తెలుసుకోవాలనుకుంటే కనుక గూగుల్లో ఏజ్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ను, అదేవిధంగా నేను ఇప్పుడు చెప్పిన డేట్ను కొట్టి క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఈ నోటిఫికేషన్కు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లై చేస్తారో ఆ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. ఇందులో పోస్టులు అయితే ఓపెన్ కేటగిరీలో ఉండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లై చేస్తే కనుక ఆ అభ్యర్థులకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తించబడవు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా ఏ ఇతర టెక్నికల్కు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి కరెక్ట్గా ఉంటే కనుక అప్లై చేయండి. లేదంటే ప్రాపర్గా లేనిచో వాళ్ళు అయితే ఎటువంటి ఇంటిమేషన్ను అయితే మీకు తెలియజేయరు. ఈ నోటిఫికేషన్కు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పర్ఫెక్ట్గా ఉండి ఎవరైతే అప్లై చేసి అడ్మిట్ కార్డును పొందగలుగుతారో ఆ అభ్యర్థులకు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది.
హౌ టు అప్లై విషయానికి వచ్చినట్టయితే ఈ నోటిఫికేషన్కు అప్లై చేసే ఓబీసీ అండ్ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే 200ను ఐపీఓ కానీ లేదా డీడీ కానీ కట్టవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి డీడీ లేదా ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఏ పేరున కట్టాలి, అదేవిధంగా ఏ అడ్రస్ పంపించాలి అన్న విషయాలను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఈ నోటిఫికేషన్కు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫీమేల్ క్యాండిడేట్స్కు ఎటువంటి ఫీ అయితే ఉండదు. అదేవిధంగా మీరు 26వ తేదీ 2021 ఈ డేట్కు అయితే మీ అప్లికేషన్ ఫామ్ అందవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో చాలా పోస్టులు అయితే ఉన్నాయి కదా, మాకు అన్ని పోస్టులకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మేము అన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చా అంటే మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ప్రకారం అయితే ఓన్లీ 1 పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాదని 2-3 పోస్టులకు అప్లై చేస్తే కనుక మీ ఫామ్ అనేది రిజెక్ట్ కావడం జరుగుతుంది. ఎవరైతే ఈ నోటిఫికేషన్కు అప్లై చేస్తారో ఆ అభ్యర్థులు సపరేట్ ఎన్విలాప్ను అయితే పంపించవలసి ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ పంపించే ఎన్విలాప్ పైన మీరు అయితే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని రాయవలసి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, పర్సనల్ డీటెయిల్స్కు సంబంధించిన సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ జిరాక్స్ చేయించి అందులో మీ సిగ్నేచర్ను అయితే పెట్టవలసి ఉంటుంది. ఇలా పెట్టబడిన సిగ్నేచర్తో పంపించిన అప్లికేషన్స్ అన్నీ రిజెక్ట్ కాబడతాయని చెప్పడం జరిగింది. అడ్మిట్ కార్డులు వచ్చిన అభ్యర్థులకు రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పుకున్నాం కదా. ముందుగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కు సంబంధించి 150 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అయితే 150 మార్కులకు అయితే రావడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కు 1 మార్కు, ప్రతి రాంగ్ ఆన్సర్కు 0.25 మార్క్స్ అయితే కట్ కావడం జరుగుతుంది. సిలబస్ విషయానికి వచ్చినట్టయితే జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి అయితే 50 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 50 మార్కులకు, ఇలా మొత్తంగా 150 మార్కులకు 2 గంటల కాల వ్యవధి అయితే ఉండడం జరుగుతుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కు సంబంధించి రిటర్న్ ఎగ్జామ్లో షార్ట్ లిస్టెడ్ అయిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇంగ్లీష్లో అయితే 50 నిమిషాలు, హిందీలో అయితే 65 నిమిషాలు కంప్యూటర్ మీద టైప్ చేయవలసి ఉంటుంది. అనిమల్ అటెండెంట్కు సంబంధించి 90 నిమిషాల కాల వ్యవధిలో 100 మార్కులకు ఎగ్జామ్, ప్రతి కరెక్ట్ ఆన్సర్కు 1 మార్కు, ప్రతి రాంగ్ ఆన్సర్కు 0.25 మార్క్స్ అయితే కట్ కావడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, కన్సర్న్ డిసిప్లైన్ నుంచి ఈ సబ్జెక్ట్ నుంచి అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఫార్మాసిస్ట్కు సంబంధించి 90 నిమిషాల కాల వ్యవధిలో 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కు 1 మార్కు, ప్రతి రాంగ్ ఆన్సర్కు 0.25 మార్క్స్ అయితే కట్ కావడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ 20 మార్కులు, జనరల్ ఇంగ్లీష్కు సంబంధించి 20 మార్కులు, లాజికల్ రీజనింగ్కు సంబంధించి 20 మార్కులు, కన్సర్న్ డిసిప్లిన్కు సంబంధించి 40 మార్కులు, ఇలా మొత్తంగా 100 మార్క్స్కు 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక చివరిగా ఎంటీఎస్కు చూసుకున్నట్టయితే 90 నిమిషాల కాల వ్యవధిలో 100 మార్కులకు, ప్రతి కరెక్ట్ ఆన్సర్కు 1 మార్కు, ప్రతి రాంగ్ ఆన్సర్కు 0.25 మార్క్స్ అయితే కట్ కావడం జరుగుతుంది. ఈ ఆఫ్లైన్ అప్లికేషన్లో ఓబీసీ మరియు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా కానీ డీడీ ద్వారా కానీ 200 ఫీనైతే కట్టవలసి ఉంటుంది. మీరు ఫీ పే చేసిన ఏ పోస్ట్ ఆఫీస్ లేదా ఏ బ్యాంక్లో పే చేశారు అన్న విషయాన్ని 1వ ఖాళీలో రాయవలసి ఉంటుంది. అదేవిధంగా మీరు ఐపీఓ కానీ లేదా డీడీ కానీ కట్టిన డేట్ నంబర్ను అయితే రాయాలి, ఎంత అమౌంట్ చెల్లించారో అన్న విషయాన్ని కూడా రాయవలసి ఉంటుంది. అదేవిధంగా మీ రీసెంట్ పాస్ ఫోటో సైజ్ ఫోటోగ్రఫీని అయితే అతికించవలసి ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి న్యూస్. వివికే ఎడ్యుకేషన్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఎటువంటి డౌట్ వచ్చినా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.